తెలిసిన ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రాజధాని రణాన్ని బీట్ చేస్తూ తెరవేందుకొచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్, ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాయటం, దానికి రిప్లైగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాయటం, ఇది చాలా నీటిపింది. ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్ నుంచి రాజధాని రణం వరకు ఎలాంటి మార్పులు తీసుకుంటున్నాయి, వీటన్నింటిపై కూలంకషంగా చర్చించేందుకు, పూర్తి స్థాయిలో వివరించేందుకు వైసీపీ స్పోక్స్ పర్సన్ భూమిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ప్రతిపక్షాల మీకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆరోపణ బలంగా అనిపిస్తుంది. నిజంగా మీ పార్టీ అదే స్టాండ్ తీసుకుంటుందా? ముందుగా విజయ్ గారు ముఖ్యంగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, 2004 నుంచి 2014 చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారు, 2019 నుంచి ఈ సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఎలా ఉందని మనం ముఖ్యం గమనిస్తే, 2014 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తూ ఆ రోజు మా ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ మా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదేం కొత్త కాదు, ఫోన్ ట్యాపింగ్ ఈ రోజు ప్రధానమంత్రి గారు లేఖ రాయటం కానీ, మా ప్రతిపక్షాల అధికార పక్షాన్ని విమర్శించడం కానీ ఈరోజు కొత్తగా నేర్చుకున్న విధేయం కాదు. అనాదికాలంగా ఆయనకి ఎప్పుడైతే అధికారం ఉండదో, అధికారం లేనప్పుడల్లా అధికార పక్షం మీద నిందలు వేస్తూ అయితే వాళ్ళ క్యాడర్కి ఉత్సాహాన్ని నింపే విధంగా ఆయన ఉత్సాహపడే విధంగా చంద్రబాబు నాయుడు మాడుతూ ఉంటారు. గతంలోనే రాజశేఖర గారు చెప్పింది, మీ ఫోన్ ట్యాప్ చేసేటువంటి కర్మ మా పార్టీకి పట్టలేదు, మీది మీ ఫోన్ ట్యాప్ చేసేటువంటి స్థాయిలో మీరు లేరు, మీ ఫోన్ చేసేటువంటి అవసరం మా ప్రభుత్వానికి లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గతం రాజశేఖర గారు చెప్పారు. ఆ రోజుల్లో అది ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2014 నుంచి 2019 వరకు ఉడతాభక్తిగా 1.5% ఓట్లతోటి అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, అనేక సంక్షేమ పథకాలు చేశాం, అభివృద్ధి పథకాలు చేశాం, కొత్త అమరావతి క్యాపిటల్ నిర్మిస్తున్నాం అని చెప్పేసి తనకుంటున్నటువంటి అవకాశాలన్నింటిని వాడుకునేసి తన భూదాహానికి తన పార్టీ క్యాడర్ కానీ తన అధికార యంత్రాంగానికి కానీ అవసరం పనిచేసినటువంటి వారికి కానీ తన మంత్రులకి ఎమ్మెల్యేలకి దోచిపెట్టే విధంగా అమరావతి అనే ఒక భూతాన్ని చూపించేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోటువంటి అమరావతి ప్రాంతం 4,070 ఎకరాలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకైతేనేమి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ దోచిపెట్టేస్తే ఈరోజు అటువంటి అమరావతిని తెలుగుదేశం కండవకప్పినటువంటి కొంతమంది 200 మంది మనుషులతోటి ఈరోజు పీడాటిస్టులతోటి అమరావతి కావాలి అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడిస్తూ ఆ ఎపిసోడ్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల దిశగా వెనకబడ్డ ఉత్తరాంధ్రని, వెనకబడ్డ రాయలసీమ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే రోజుల్లో వాళ్ళు ఆర్థికంగా స్థిమంతులు అవ్వాలని చెప్పేసి ముందు తీసుకెళ్తుంటే దీన్ని పక్కదారి పట్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాత డ్రామాని కలగొలుపుతూ మళ్ళీ కొత్త డ్రామాని తెరలేపడం జరిగింది. ఈరోజు ఏదైతే మళ్ళీ నా ఫోన్ ట్రాపింగ్ చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. దీని మీద ఎక్కడ అతను మరి అవగాహన రాహిత్యం ఏమైంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక దేశ ప్రధానమంత్రి లెటర్ రాసేటప్పుడు మినిమం కంక్లూజన్ లేకుండా ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిందా, వారి అబ్బాయి ఎమ్మెల్సీ లోకేష్ గారి మీద జరిగిందా, గతంలో పనిచేసిన మంత్రి మీద జరిగిందా, వారి పార్టీ ఎంపీల మీద జరిగిందా, ఎమ్మెల్యే మీద జరిగిందా, ఎవరనేది ఐడెంటిఫై చేయకుండా, ఎవరిని పాయింట్అవుట్ చేయకుండా దేశ ప్రధానిని ప్రశ్నించే విధంగా ఎవరి మీద పాయింట్అవుట్ చేయకుండా ఆ లెటర్ రాసేసి ఏదో మసిపూసే మీద చేయడం కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు. ఆయన ఏదో ఒక లెటర్ ఆయన రాశాడు. ఇదే సరే ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దేశంలో కానీ ఎవరైనా సరే ఎవరిదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దానికి ఒక యాక్ట్ ఉంటుందండి. గతంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 88 ప్రకారం సెక్షన్ 5(2) ప్రకారం చూస్తే ఫోన్ దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటాయి. ఏదైతే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 88(85) ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ చేయాలంటే ఈడీ కానీ డిఓ అయితే ఈడీ కానీ డిఆర్ఐ కానీ సిబిటీడీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థలు కానీ ఎస్ఐబి కానీ వీరందరూ కూడా రాష్ట్రంలో నక్సలిజం కానీ ఐఎస్ఐ మీద కానీ తీవ్రవాద కార్యకలాపాల మీద కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్తో కానీ కొన్ని కొందరి మీద నిఘా పెడుతూ ఉంటారు.
ఈ నిఘా పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రాజకీయ నాయకులను ఎక్కడ పెట్టడం జరగదు. అది కూడా ముఖ్యం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు నాయుడు గారి మీద అవసరమా అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరమా అని మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల కాలంలో ఎక్కడ రాష్ట్ర రాజకీయాల్లో లేరు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే ఆయన ఫోన్ ట్యాపింగ్ ఏముంటుందండి? ఆయన మన ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారితో మాట్లాడు ఉంటారు, చైనా ప్రెసిడెంట్తో మాట్లాడుతూ ఉంటాడు, సింగపూర్ ప్రెసిడెంట్తో మాట్లాడు ఉంటారు. వాళ్ళందరితో ఆయన మాట్లాడే అయితే భావజాలం ఉండేవో అవన్నీ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. ఆయన బాగా ఫోన్ ట్యాపింగ్ చేసేసి రాష్ట్ర ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, అభివృద్ధి ఫలకాలు ఎలా అందించాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అనుకోని విధంగా వచ్చినటువంటి కోవిడ్ 19 కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం తలమునుకులు అయ్యేసి వాళ్ళ ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పోరాటం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే విధంగా ఏదో ఒక రూపంగా కోర్టు మెట్లు ఎక్కుతూ అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తూ జగన్ గారు అతని యొక్క ప్రక్రియలు జరిగిస్తూ ఉన్నారు. ఇంకో ముఖ్యం గమనిస్తే ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం లేదండి. గతంలో మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు 2017 December 7 GORT నెంబర్ 957 Skystar 180 ఏరో స్టార్ నుండి ఎదురుగా ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధపడింది అని చెప్పేసి వికీలీక్స్ వాళ్ళు లీక్ చేయడం జరిగింది. ఇది రికార్డెడ్గా వికీలీక్స్ వాళ్ళు దాన్ని ప్రింట్ చేస్తే వాళ్ళ మెగాజిన్స్ చంద్రబాబు దానికి రెస్పాండ్ అవ్వలేదు ఆ రోజు ఆయన. ఆ తర్వాత మళ్ళీ 2018 October 5 మళ్ళీ ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చంద్రబాబు గారి ప్రభుత్వం ఆరోజు చేసింది ది స్టేట్ ఆఫ్ ట్రేడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించి ఇజ్రాయెల్ చెందినటువంటి ఆర్టీ ఇన్ఫ్లూజబుల్ ఆబ్జెక్ట్ లిమిటెడ్ సంస్థ నుండి దాదాపుగా 7,05,00,000 రూపాయలు వెచ్చిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆకాష్ అడ్వాన్స్ సిస్టమ్స్ ఎవరైతే ఏబి వెంకటేశ్వర ఐపీఎస్ గారి అబ్బాయి తనయుడు ఎవరైతే ఉన్నారో చేతన్ సాయి కృష్ణ అడ్డం పెట్టుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక బినామీ కంపెనీని అడ్డం పెట్టుకుని వచ్చి ఆకాశ అడ్వాన్స్ సిస్టమ్ ద్వారా 7,05,00,000 రూపాయలతోటి అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 October 5 అమౌంట్ 7,00,000 రూపాయలు అయితే ఇజ్రాయెల్ కంపెనీకి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది జీవో ఆ రోజు తెలుగుగా GORT నెంబర్ 957 ద్వారా ఇటువంటి దుర్మార్గాలు చంద్రబాబు నాయుడు తెరదీశారు. ఇటువంటి దుర్మార్గాలు అవినీతికి అక్రమాలు చంద్రబాబు నాయుడు తెరదీసేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిందలు వేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్న విషయం చెప్తా ఉన్నాం. ఇంకో విషయం ముఖ్యం గమనిస్తే మీరు విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్లో గతంలో భాస్కర్ భూషణ్ అని చెప్పి ఇంటెలిజెన్స్లో కౌంటర్ ఇంటెలిజెన్స్లో భాస్కర్ భూషణ్ ఐపీఎస్ ఉండేవారు. వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లెటర్ రాశారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నక్సల్స్ మీద కానీ ఐఎస్ఐల మీద కానీ కొన్ని నిఘా పెంచండి, ఈ నెంబర్స్ ఒక 63 నెంబర్స్ 63 నెంబర్స్ మేము పంపిస్తున్నాము, ఈ 63 నెంబర్స్ మీద నిఘా పెంచండి, వీరి యొక్క కాల్ డేటాస్ రికార్డ్ చేయండి మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక 63 నెంబర్లని ఆ రోజున భాస్కర్ భూషణ్ ఐపీఎస్ కౌంటర్ ఇంటెలిజెన్స్కి పంపిస్తే ఆ రోజు ఆ పంపించిన 63 నెంబర్లో లిస్టులో తీస్తే వొడాఫోన్ ఎయిర్టెల్కి పంపించి డేటా తెమ్మని చెప్పారు. ఆ పంపించినటువంటి 3వ ఆ రోజు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఉంది. గతంలో అదిగా ప్రతిపక్షం ఉన్నటువంటి ఆ రోజు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి నెంబరు ఈ 63 నెంబర్లో 3 నెంబర్గా పెట్టి వారి యొక్క కాల్ డేటా రికార్డెడ్ తన్ని తెప్పించుకోండి ఆ రోజు చూడడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డెడ్ జర్నీ అండి. అంటే కాల్ డేటాకి కరప్షన్కి కేర్ ఆఫ్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కాల్ డేటాని ఈరోజు అవమానకరంగా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడే విధంగా ఈరోజు కాల్ డేటా అనే ఇష్యూ తీసుకొస్తే ఈరోజు మేము రికార్డెడ్గా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద. మీరు రికార్డెడ్గా మాకు చూపించండి, మీరు కేంద్ర ప్రభుత్వం రికార్డెడ్గా తెలియజేయండి, కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థ తెలియజేయండి, ఎక్కడైనా మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మీద నిఘా చేయమని చెప్పి కానీ కాల్ డేటా తీయమని చెప్పి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడైనా రికార్డెడ్గా జీవోలు రిలీజ్ చేసిందా, అటువంటి డేటా ఉంటే మీరు తీసుకురండి. ఈరోజు మేము రికార్డుగా మేము చెప్తా ఉన్నాం, మీరు పలానా జీవో ప్రకారం ఎక్విప్మెంట్స్ కొన్నారు, పలానా జీవో ప్రకారం కాల్ డేటా తీశారు మా నాయకులది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీ ఎక్కడైనా సరే మీరు నిస్సిగ్గుగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు సిగ్గుపడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడే విధంగా
దేశ ప్రధాని ఆఫీస్ సిగ్గుపడే విధంగా ఈరోజు దేశ ప్రధానమంత్రి ఆఫీసుని ఈరోజు మసకబారే విధంగా మీరు లెటర్ రాస్తే ఈరోజు దేశ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆఫీసు నోట్ చేసింది. మీ యొక్క అసమర్థత, మీ చేతగాంతనం, మీ రాజకీయ అవివేకంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి మా ప్రధానమంత్రికి లేఖ రాస్తే బీజేపీ పార్టీ స్పందించాలా అని చెప్పేసి ఈరోజు జీవీఎల్ నరసింహరావు కూడా స్పందించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు ఎటువంటి అవమానకరమైన స్థాయిలో చంద్రబాబు దిగజారిపోయారంటే ఈరోజు ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ లేదండి, మేము బిఫోర్ ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్కి ముందు మా నాయకుడు ఒక నిర్ణయం చేశాడు, ట్రాన్స్పరెన్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాం, నిష్పక్ష పాదంకి మేము కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటాం అని చెప్పి జగన్మోహన్కి ఎలక్షన్ మా నినాదం మాది. ఎక్కడైనా సరే నిజానికి కానీ నిజానికి మేము ఎప్పుడైనా సరే భయపడతాం, అబద్ధానికి భయపడమని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మేము డీజీపీ ద్వారా లెటర్ రాయడం అనేది గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వం నుంచి డీజీపీ నుంచి చదవడం డైరెక్ట్ లెటర్ రాశాం. ఈరోజు లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణగా ఉండేది రాష్ట్రంలో డీజీపీ. డీజీపీ ద్వారా అంటే క్లియర్ కట్గా మీకు క్రిస్టల్ క్లియర్గా మీరు కేంద్ర ప్రభుత్వం లెటర్ రాశారు ప్రధానమంత్రి ఆఫీస్కి. మీరు రాసిన లెటర్లో మీరు కేంద్రానికి కాదు, మా డైరెక్ట్గా మా ప్రభుత్వానికి, మా పోలీస్ డిపార్ట్మెంట్ లెటర్ రాయండి, మేమే అటువంటి తప్పులు జరుగుంటే మేము సరిదిద్దాం, అటువంటి ఎక్కడ జరిగితే చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి డీజీపీ గారు మీరు లేఖ మీరు తెలియజేయని లెక్క రాస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. దీంతోపాటు మీరు గమనిస్తే జీవీఎల్ నరసింహరావు గారు మూడు మా సౌత్ ఉత్తరాంధ్ర సౌత్ంధ్ర సంబంధించి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణకి ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా జీవీఎల్ నరసింహరావు గారు బీజేపీ నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారు ఈరోజు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఆయన యొక్క రాజకీయ అనుభవరహిత్యంగా ఈరోజు లెటర్ రాశారు. ఈరోజు ఆయన రాసిన లెటర్కి ఆయన ఎగ్జాంపుల్ చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆయన ఇల్లుంటే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆయన ఇంట్లో దొంగతనం జరిగితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, కానీ తాడేపల్లి వెళ్ళి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుందండి? ఆయన ఉంది ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి. ఈరోజు ఆయన తప్పు జరిగింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీ లెటర్ రాయాలి. ఆయన ప్రధానమంత్రి లెటర్ రాస్తూ ప్రధానమంత్రి ఎవరు చేసిందో రాలేదు. ఆయన ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవ రాయచ ఏమైందో నేను విషయం కష్టంగా చెప్తానండి. ఎక్కడైనా సరే ఫోన్ ట్యాపింగ్ జరిగినా, ఒక ఎమ్మెల్యేకి అవమానకరంగా ఎవరైనా చేసినా, ఒక ఎంపీకి అవమానకరంగా చేసినా, ఒక ఎమ్మెల్సీకి అవమానకరంగా ఏదైనా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ మండలి కానీ ప్రవర్తిస్తే వాళ్ళకి అసెంబ్లీలో అయితే వారికి దగ్గర ఎట్లా ఉంటుందంటే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కింద అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే తనకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఒక ఎమ్మెల్యే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కింద అసెంబ్లీలో ఒక నోటీసు స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒక ఎమ్మెల్సీకి అతనికి ఏదైనా మండలిలో అతనికి ఇబ్బంది జరిగితే, అది వ్యక్తిగతానికి అతను భంగం కలిగితే మండలిలో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అతను మండలి స్పీకర్కి అతను కంప్లైంట్ చేయొచ్చు. ఏదైనా ఒక ఎంపీకి అతను ఆ యొక్క వ్యక్తిగతంగా అతనికి ఏదైనా ఇబ్బంది జరిగితే అతను బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కింద పార్లమెంట్ స్పీకర్కి అతను కంప్లైంట్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని వదిలేసి, రాజ్యాంగ విలువలను వదిలేసి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, తన కేడర్లకి ఉత్సాహపరిచే విధంగా, రాజ్యాంగ వ్యవస్థల్ని పక్కదారి పట్టించే విధంగా, దేశ ప్రధాని మా ప్రధానమంత్రి ఆఫీసుని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు ఒక లెటర్ రాస్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విజ్ఞానులు కానీ ఈరోజు సిగ్గుపడతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఎలా భరించారు, ఇటువంటి అసమర్థను ఎలా ముఖ్యమంత్రిగా పరిపాలించే అధికారాన్ని రాష్ట్రంలో ఎలా ఇచ్చారని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్న బ్యూరోక్రసీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు కింద మేము ఎలా పనిచేశాం, ఇటువంటి అసమర్థ పరిపాలనలో మేము పనిచేశామని చెప్పేసి ఈరోజు బ్యూరోక్రసీ అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం అండి. అందుకే రాజధాని విషయంలో 1-3 సార్లు రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి నిర్ణయించినటువంటి హక్కు రాష్ట్రానిదే అని చెప్పి కేంద్రం హైకోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఏంటి మీకు కేంద్రానికి ఒక ఏం డీల్ కుదిరింది? ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి మాకు డీల్ కుదరడం కాదండి. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోటి 2014 ఎలక్షన్స్లో వారితో కలిసి పోటీ చేసి మోడీ బాబు జోడీ అని చెప్పేసి ఆ రోజు రాష్ట్రమంతా తిరిగారు. తిరిగిన తర్వాత స్పెషల్ స్టేటస్ తెస్తామని చెప్పారు. 4 సంవత్సరాల పాటు మోడీతోటి కలిసి కాపురం చేశారు.
మోడీ ఏది చెప్తారో తానాన్న తందాన అన్నారు. కలిసి 4 సంవత్సరాలకు కాపురం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అవసరాలు కానీ ఆ రోజు ప్రజల రాష్ట్రానికి అవసరమైన ఫండ్స్ కానీ పక్కదారి పట్టిస్తూ తన స్వార్థ ప్రయోజనాలకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోటి ఈరోజు మళ్ళీ సహజీవనం చేస్తూ చంద్రబాబు తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా గమనిస్తే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నార్థకం చేస్తే, ఈరోజు మేము 265,000 కోట్ల అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము ఈరోజు మేము తీసుకోవడం జరిగింది 2019లో. దాంతోపాటు 65,000 కోట్ల పెండింగ్ బిల్లుతోటి రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఈరోజు ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత గతంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ని గాలికి తొక్కి స్పెషల్ ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో రాబడి లేదు, ఆదాయం లేదు, ట్యాక్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి మనకు ఎగ్జెంప్షన్స్ లేకుండా వచ్చిన డబ్బంతా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోతే వచ్చేటువంటి ఫండ్స్ రావు. చంద్రబాబు నాయుడు గారు లాగా మోడీని విమర్శిస్తూ అనేక రకాలుగా మోడీని పొగిడిన వాళ్ళు మోడీని పొగిడాడు. అతను అవసరం తిరిగిన తర్వాత మోడీని విమర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రం ముందు తీసుకురాగలుగుతున్నాం. ఈరోజు ఈ కష్టకాలంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందు పడడంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా తగినంత సహాయం చేస్తూ ఉందని ఈరోజు మేము తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇంకో విషయం, ఈరోజు కేంద్రంతో సఖ్యత కుదరడం కాదండి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మేము కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాం. రాష్ట్ర రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడా వెనుకబడకుండా ముందుకు వెళ్ళాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటేనే అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని మేము నమ్మాం కాబట్టి కేంద్ర సఖ్యతగా ఉంటున్నాం. ఇంకోటి రాజధానుల విషయాన్ని మనం గమనిస్తే అండి, చంద్రబాబు నాయుడు గారు ముందు దీనికి పునాది, చంద్రబాబు నాయుడు అమరావతి అనే రియల్ ఎస్టేట్ దందాకి పునాది అమరావతి, రాజధాని ఒక పునాది. ఇది ఇక మనం ట్రాన్స్పరెన్సీ లేకుండా తన యొక్క స్వార్థ ప్రయోజనాలకి బైఫర్కేషన్ యాక్ట్ని పక్కదారి పెట్టేసి తన సొంత యాక్ట్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పేసి తెరలేపాడు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బైఫర్కేషన్ యాక్ట్లో ఏం చెప్పిందండి, కేంద్ర Article 3 ప్రకారం Section 6 ప్రకారం ఏం చెప్పి Section 6 సైడ్ ఏం చెప్పిందండి, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్లో శివరామకి ఒక కమిటీని వేస్తాం, ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఉందో 6 నెలల్లో ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్కి అనుగుణంగా ఏదైతే వాళ్ళు సూచిస్తారో ఆ సూచించిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తూ ఏదైతే క్యాపిటల్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అప్పుడు ఏదైతే కేంద్రానికి సంబంధించి చేసి పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి శివరామకృష్ణ గారిని ఆ కమిటీ చైర్మన్గా వేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు కమిటీని వేస్తే ఆ కమిటీలో అనేక మంది ఐఏఎస్లని, జియాలజిస్టులని, అనేక మందిని ఎక్స్పర్ట్స్ని ఆ కమిటీలో వేసేసి కేంద్ర ప్రభుత్వం నియమిస్తే ఆ తర్వాత 2014 తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చిందో ఆ రిపోర్ట్స్ని కాదని చెప్పేసి ఎటువంటి అవగాహన లేనటువంటి నారాయణ, సుజనా చౌదరి, పత్తిపాటు పుల్లారావు ఇటువంటి వాళ్ళందరినీ ఆ కమిటీలో ఎక్స్పర్ట్స్ వీళ్ళక సొంత ఎక్స్పర్ట్స్ కమిటీని వేసుకునే రియల్ ఎస్టేట్ దందాకి దారితీస్తూ ఏదైతే అమరావతి అని చెప్పకుండా మచిలీపట్నం కొన్ని రోజులు, నూజివీడు కొన్ని రోజులు, మంగళగిరి, గుంటూరు, తాడేపల్లి అని చెప్పేసి అనేక రకాలుగా ప్రజల్ని అటు పరిగెత్తించి ఇటు పరిగెత్తించేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మభ్య పెడుతూ అటు పరిగెత్తి చివరికి ఎటువంటి అవగాహన లేకుండా చివరికి వారి వరకు అవగాహన ఉండే విధంగా, తెలుగుదేశం పార్టీ నాయకులకు అవగాహన ఉండే విధంగా, వారి యొక్క ల్యాండ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసిన విధంగా చేసుకుంటూ ఆ తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అని చెప్పేసి క్యాపిటల్ తీసుకొచ్చేసి దగ్గరగా 4,070 ఎకరాలు ప్రొక్యూర్ చేసుకొని దగ్గరగా 900 నియర్ అబౌట్ 700 బిట్వీన్ 700 మెంబర్స్ అయితే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు తెలంగాణ ఆంధ్ర నుంచి, అందరి పేరు మీద అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు. అమరావతిలో నవనగరాలు నిర్మిస్తామని చెప్పారు, ఒక్క నగరం నిర్మించలేదు. ఓన్లీ భూదందాలు చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అవసరం లేదన్నారు. ఓన్లీ అయితే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పారు. ఎక్కడైతే అమరావతి ప్రాంతంలో డెవలప్ చేస్తున్నటువంటి ఒక్క ఎకరం డెవలప్ చేయకుండా దగ్గరగా 33,000 ఎకరాలను ఎక్వైర్ చేసేసి ఆ 33 ఎకరాలు కూడా డెవలప్ చేయకుండా దాంతోపాటు ఇంకొక 20,000 ఎకరాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ భూములు కానీ, అటువంటి అసైన్ ల్యాండ్స్ కానీ, ఏదైతే పూర్వంభోగ భూములు కానీ, శ్మశానవాడీలు కానీ
కానీ ఏమన్నా ఒక 20,000 ఎకరాలు యాడ్ చేస్తూ ఇవన్నీ కూడా 53,000 ఎకరాల పైచిలకు యాడ్ తీసుకునేసి ఒక ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి 109,000 కోట్ల రూపాయలు అమరావతి ప్రాంతానికి ఖర్చు అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విషయాలను గమనిస్తే విజయ్ గారు 109,000 కోట్ల రూపాయలు ఖర్చు చూపించేసి సింగపూర్కి సంబంధించిన సూర్జానా జరంగ అనే కంపెనీకి వీళ్ళు గ్రాఫిక్స్ అంటే డిజైన్స్ చేయమని చెప్పేసి ఇస్తే ఆ డిజైన్ చేస్తూ అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేస్తే 2021 సంవత్సరానికి వచ్చేసరికి సూర్జానా జరంగ అటువంటి సింగపూర్ సంస్థకు వచ్చేటువంటి ఆదాయం 21,000 కోట్ల రూపాయలు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ల్యాండ్ బ్యాంక్ అంతా ఎస్టాబ్లిష్ చేస్తూ ల్యాండ్ బ్యాంక్ అమ్మితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేది 12,000 కోట్లు మాత్రమే 2031 సంవత్సరానికి. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంత, ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇచ్చేటువంటి భూములు ఎంత, ఇవన్నీ గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఓన్లీ ఈ గడిచిన 4 సంవత్సరాల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,804 కోట్ల రూపాయలు అప్పులు తెస్తే ఈరోజు 700 కోట్ల రూపాయలు 5,800 కోట్లకి 64 కోట్ల రూపాయలకే ఈ ప్రభుత్వం వడ్డీ కడుతుంది 700 కోట్ల రూపాయలు. అదే 100,000 కోట్ల రూపాయలు మనం పెట్టి క్యాపిటల్ కడితే రాష్ట్ర ప్రజల మీద భారం పడదా? ఆ డబ్బులను ఎక్కడి నుంచి రావాలి? ఈరోజు సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి? అటువంటి కష్టాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పన చేసేసి ప్రజల్ని మా భయభ్రాంతులకు గురి చేస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కట్టగలరు అని చెప్పేసి ఒక భ్రమను క్రియేట్ చేసి గ్రాఫిక్స్ క్రియేట్ చేసేసి సింగపూర్ లాంటి కంపెనీని తీసుకొస్తా ఉన్నారు. ఇంకో విషయం గమనించాలండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విజయ్ గారు అసలు సింగపూర్ గవర్నమెంట్ కడుతుందని చెప్పేసి ప్రజలందరినీ మాయ చేశారండి. ఆంధ్రప్రదేశ్లో అసలు సింగపూర్ కంపెనీ కడుతుందా అంటే సింగపూర్లో ఉండే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సింగపూర్ కంపెనీ వాళ్ళు కట్టరండి. సింగపూర్లో కన్స్ట్రక్షన్ కంపెనీస్ లేవు. సింగపూర్లో ఒక అటువంటి ఏదైతే హైరేజ్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చైనా సంబంధించి వాళ్ళు కట్టారు, మలేషియా వాళ్ళు కట్టారు. సింగపూర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ లేవు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ టైఅప్ పెడతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంబంధం చేసి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు మొత్తాన్ని అప్పటివంటి తెలుగుదేశం ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు తీసుకునేసి సింగపూర్ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళింది. అప్పుడు ఈశ్వర్ అనేటువంటి సింగపూర్ ప్రభుత్వంలో ఒక మంత్రి, ఆయన సింగపూర్ ప్రధానమంత్రి కాదు, ఆయన్ని చూపించేసి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చాడు అని చెప్పేసి అతను రెడ్ కార్పెట్ వేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదోదో చూపించాడు. ఏదో మన దేశానికి ట్రంప్ వచ్చినట్టు ఈశ్వరప్ప గారు వస్తే ఆయన్ని సింగపూర్ ప్రధానమంత్రిగా చూపించారు. తర్వాత ఈశ్వరప్పతో సింగపూర్ మంత్రితోటి మన రాష్ట్ర సభ జర్నలిస్టులు ఎక్స్పర్ట్స్ కమిటీ ఆయనతో కూర్చుంటే అక్కడవంటి బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తారు, ఇంత పెద్ద బిల్డింగ్స్ మీరు ఎలా కట్టగలిగారని మన జర్నలిస్టులందరూ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ చేస్తే ఇవన్నీ మేము కట్టలేదు, చైనా సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు కట్టారు, మరి వాళ్ళందరూ మేము కడితే మీరు ఎలా మహారాష్ట్రలో కడతారు సార్ అని అడిగితే మేము కట్టము, మా కంపెనీ వేరే వాళ్ళతో టైఅప్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు. ప్రజల్ని మభ్యపెట్టారు, వాస్తవాలను తెలియకుండా వాస్తవాలను పక్కదారి పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయభ్రాంతులను గురి చేస్తూ రాబోయే రోజుల్లో ఏదో చేస్తారని చెప్పేసి మభ్యపెట్టి ప్రజల ధనాన్ని దోచుకుపోయి ప్రజల భూములను దోచుకుపోయేసి శ్మశాన వాటికలను దోచుకుపోయేసి పూరంబోకి భూములను దోచుకుపోయేసి కాలువలైతేమి కుంటలైతేమి అమరావతి పని దోచుకునేసి ఆ దోచుకున్న భూములన్నీ కూడా మళ్ళీ వాటన్ని గెజిట్ నోట్ రిలీజ్ చేసేసి ఎక్కడ లోకల్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ కాకపోతే పక్క జిల్లాలు తీసుకెళ్లేసి రిజిస్టర్ చేసేసి అటువంటి దుర్మార్గం చెప్పి చంద్రబాబు నాయుడు గారు పాల్పడేసి ఈరోజు ఎక్కడ అమరావతి రాబోయే రోజుల్లో అమరావతి భూములకు సంబంధించి ఎక్కడ కేసులు బయటకు వస్తాయి, ఎక్కడ వాళ్ళ నాయకులు జైలుకు పోతారు, ఎక్కడ వాళ్ళ కొడుకు జైలుకు పోతారని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలను భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు ఇటువంటి లెటర్లు ప్రధానమంత్రి కళ్యాణం భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు ఇటువంటి దుర్మార్గమైన లెటర్లు రాస్తా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలని అడుగుతా ఉన్నాం. దానికి అనుగుణంగానే డైరెక్ట్గా ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారా మా ప్రభుత్వం లెటర్ రాయించింది. చంద్రబాబు నాయుడు గారు మేము డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం, మీకు నిజంగా మీరు మానవతా విలువలు ఉంటే 40 సంవత్సరాలు మీకు రాజకీయ అనుభవం ఉంటున్నారు, నిజంగా మీకు విలువలు ఉంటే ఈరోజు మీరు మాట్లాడిన మాటల మీద మీకు స్టాండ్ ఉంటే మీకు డైరెక్ట్గా ఈరోజు డీజీపీలో డైరెక్ట్ లెటర్ రాయండి, మీరు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టండి, మీరు ఎక్స్పర్ట్స్ కమిటీని పిలవండి, ఏ విధంగా మీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ప్రజలకు మీరు వివరించండి, మీరు ఎక్కడైనా సరే మీకు నిజాలు మీకు తెలుసుంటే డైరెక్ట్గా చర్చామంగా రండి, మీరు ఈరోజు ఎక్కడ మీరు బయటికి రాకుండా ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాడుతున్నారో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు దేశ స్వాతంత్రం 15 తారీఖు వస్తే ఈరోజు దేశం మొత్తం గర్వంగా ఈరోజు 15 జరుపుకుంటే మీరు మీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి 1 కిలోమీటర్ ఉన్నటువంటి మీ ఇంటి నుంచి పార్టీ ఆఫీస్ జెండా ఏరేసుకున్న స్థితిలో మీరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని 3 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏ తాడేపల్లిలో మీ సొంత ఇంట్లో జెండా ఏరేసిన స్థితిలో మీరున్నారు. అటువంటి స్థితిలో మీరుండేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు
మీరు ఇచ్చేటువంటి ఏం చెప్తున్నారని మీరు ఈరోజు మీ ఫోన్ ట్యాపింగ్ చేసే కర్మ ఈ ప్రభుత్వానికి ఉంది ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ ఫోన్ ట్యాపింగ్ కాదండి, మీ పార్టీ వాళ్ళని ఈరోజు మీ పార్టీ మరొక కరువైంది. మీ రాష్ట్రంలో ఒక జెండా ఎగరేసిన స్థితిలో మీ పార్టీ ఉంది. రోజు రోజుకి కూలిపోతున్నటువంటి పార్టీ మీది. ఈరోజు మా పార్టీ విమర్శలు చేయడం కాదు, సంస్థాగతంగా మీ పార్టీని మీరు మేము చూసుకోండి. మీరు ఆ చేతనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు మంచి సలహాలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, దానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ ఇటువంటి నిస్వార్థమైనటువంటి చేతగానటువంటి మాటలను చెబుతూ ఆ ప్రజల్ని మీరు మభ్యపెట్టే విధంగా, అధికార యంత్రాంగాన్ని మభ్యపెట్టే విధంగా, అధికార యంత్రాంగాన్ని తప్పుపట్టే విధంగా మీరు తీర్పులు ఇస్తే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది అని చెప్పేసి ప్రజలు మాడుకోవాల్సిన అవసరం ఉంది. గతం నుంచి గమనించామని చెప్తా ఉన్నారు. మీ మీద అనేకమైన కామెంట్లు స్క్రోల్ అవుతూ ఉన్నాయి. మీరు మీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన మతి భ్రమించిపోయింది గతంలో మాట్లాడిన మాటలకి, ఈరోజు మాట్లాడిన మాటలకి, ఈరోజు ఆయన ఎక్కడ కూడా సంబంధం లేకుండా మాడుతూ ఉన్నారు. ఆయన అల్జీమర్స్తో బాధపడుతూ ఉన్నారు, చంద్రబాబు బాధపడుతూ ఉన్నారు అంటూ ఉన్నారు. ఎలక్షన్స్కి ముందు మోడీ గారు ఎక్కడ, ఆయన అసమర్థుడు, మోడీ చేత కాదు, మా చేత కాని వ్యక్తి, మోడీ కన్నా నేనే సీనియర్ని, ఈ దేశంలో అందరికన్నా సీనియర్ నేనని చెప్పాడు. మోడీ హఠావో దేశ్కి బచావో అని చెప్పారు. భార్యని పరిపాలించిన చేత కాని వాడు ఈ దేశాన్ని పరిపాలించగలడా అన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రానికి సిబిఐ అవసరం లేదన్నాడు. ఈ రాష్ట్రానికి ఈడీ అవసరం లేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవసరం లేదు, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రావడానికి అవసరం లేదని చెప్పారు. ఈరోజు మళ్ళీ ప్రతి ఒక్క కేసుని సిబిఐ దర్యాప్తు చేయమంటున్నారు. ఈరోజు ప్రతి కేసు ఈడీతో దర్యాప్తు చేయమంటున్నారు. అంటే మీ ప్రభుత్వం మీ అధికారం కోల్పోగానే ఈరోజు కేంద్రం మీద మోడీ మీద మీ ప్రేమ పెరిగిందా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన దర్యాప్తు సంస్థల మీద మీకు ప్రేమ పెరిగిందా? మీ ఏంటి మీకు లోపాయకార ఒప్పందాలు ఏంటి? ఈరోజు లోపాయకార ఒప్పందాలు మావి కాదు, మీ లోపాయకార ఒప్పందాలు ఏంటి? మీరు ఎలక్షన్స్కి ముందు మీరు మోడీని విమర్శించారు, ఎలక్షన్స్ తర్వాత ఈరోజు మోడీని ప్రేమిస్తారంటున్నారు, మళ్ళీ మోడీ సంఘానికి తూతారంటున్నారు. ఈరోజు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం మీకుంది కానీ మాకు లేదు. మేము డైరెక్ట్గా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం, రాష్ట్ర అవసరాల కోసం పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీర్చడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తా ఉన్నామని మేము డైరెక్ట్గా చెప్తా ఉన్నాం. మీరు నిస్వార్థంగా చెప్పండి, మీరు అవసరమైతే మీరు మోడీతో ఉండడం మీకు లోపాయకార ఒప్పందాలు మీరు ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత కొన్ని రోజులుగా మోడీకి ప్రధానమైనటువంటి శత్రువుని కాదు, నేను రాష్ట్రాభివృద్ధి కోసమే ఆ రోజు మోడీని వ్యతిరేకించాను, కానీ చంద్రబాబుకు మోడీకి వ్యక్తిగతంగా శత్రుత్వం ఏమీ లేదు అనేటువంటి కామెంట్ని ఈ మధ్య చంద్రబాబు గారు చేశారు. ఆ కామెంట్తో పాటు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, దీనిపై మీరు నిష్పక్షమైన విచారణ జరిపించేలా మీరు ఆదేశాలు ఇవ్వండి, మీరు జోక్యం చేసుకోండి అని ప్రధాని మోడీకి చంద్రబాబు గారు రాసినటువంటి లెటర్, ఈ ఎపిసోడ్ రెండింటిని కలిపి చూస్తే మళ్ళీ చంద్రబాబు గారు బీజేపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. అంటే వారు బీజేపీకి దగ్గర అవ్వచ్చు, కాంగ్రెస్ దగ్గర అవ్వచ్చు, అది మా పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదండి. అది ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన పర్సనల్ ఇష్యూ అది. ఈరోజు లేదు, అంటే మా పార్టీ బీజేపీకి వారు దగ్గర ఎవరినా మాకు నష్టం లేదండి. మేము కేంద్ర ప్రభుత్వంతో మాకు ఇంటర్నల్గా మాకు ఏమైతే మేము చేస్తున్నామో, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే ఫండ్స్ తీసుకొస్తున్నామో అవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇది చేసింది, ఇది చేయలేదని మేము డైరెక్ట్ చెప్తా ఉన్నాం. గతంలో మీరు గమనిస్తే కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శన జరిగింది. మేము బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం గతంలో అరుణ్ జైట్లీ గారు కానీ, ఏదైతే గతంలో మన గడ్కరీ గారు కానీ అనేక సార్లు ప్రెస్మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అనేక ఇన్ని వందల కోట్లు ఇచ్చాము, ఇన్ని వేల కోట్ల రూపాయలు పలానా స్కీమ్కి ఇచ్చాము, ఈ స్కీమ్ సంబంధించినటువంటి ఇన్పుట్స్ మాకు ఇవ్వండి, ఈ అమౌంట్ మీరు దేనికి వాడారని చెప్పేసి ఈమెను అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఒక కోటి రూపాయలు కూడా వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వలేదు, ఎక్కడ ఆఫీషియల్ రికార్డు ఇవ్వలేదు. గతంలో బైఫర్కేషన్ యాక్ట్లో మన స్పెషల్ స్టేటస్ కావాలనుంటే స్పెషల్ స్టేటస్ వద్దు, ఓన్లీ మాకు స్పెషల్ ప్యాకేజ్ కావాలని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్న తర్వాత స్పెషల్ ప్యాకేజ్ సంబంధించేసి 18,000 కోట్ల రూపాయలు అరుణ్ జైట్లీ గారు అమౌంట్ మనకు లీజ్ చేస్తాము నాబార్డు ద్వారా. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ 18,000 కోట్ల రూపాయలు నాబార్డు ద్వారా వద్దు, డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఇవ్వమని అడిగారు. అడగడం వల్ల ఆ ప్యాకేజ్ కూడా ఆపడం జరిగింది. ఎందుకని అడిగారు వాళ్ళు, ఈ డైరెక్ట్గా నాబార్డు ద్వారా ఇస్తే నాబార్డు ద్వారా ఆడిట్ ఉంటుంది, దాని అకౌంటబిలిటీ ఉంటుంది, అటువంటి అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి వారు కింద డైరెక్ట్గా నాబార్డు ద్వారా తీసుకోకుండా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి ఆ అకౌంట్కి మనం అడిగారు. అలాగే పోలవరం ఏముందండి, పోలవరం అనేది మన స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్లో పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వం కట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు, పోలవరం అనేది మీరు కట్టివద్దు, మా రాష్ట్రానికి ఫండ్ ఇవ్వండి, మేమే కట్టుకుంటామని చెప్పేసి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన అనుయాయంగా ఫోర్ పిల్లర్స్
వెంట సొంత కాంట్రాక్టులకు లబ్ధి చేకూరే విధంగా పోలవరాన్ని తను అడాప్ట్ చేసుకునేసి ఆ పోలవరాన్ని 7,500 కోట్ల పోలవరాన్ని 55,000 కోట్లు తీసుకెళ్లిపారు. ఇందువల్ల కేంద్ర ప్రభుత్వంతో వారు ఎక్కడ గత ప్రభుత్వ హయాంలో తన సఖ్యత చెడింది. మోడీ గారు నిస్వార్థంగా పరిపాలన చేస్తాం, నిజాయితీగా పరిపాలన చేస్తాం, ఎక్కడ అక్రమాలకు తావేమని చెప్పేసి ఆయన గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. ఆయన అటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ నీచమైన రాజకీయాలు కానీ తన ఏదైతే 4 పిల్లర్స్గా అనేక కాంట్రాక్ట్ సంస్థలు చంద్రబాబు లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తుంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని చూస్తూ ఊరుకోలేక అనేక విధాలుగా వాళ్ళని ఫోర్స్ చేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయితే గతంలో ప్రభుత్వం మీద వాళ్ళ ఎంపీల మీద అనేక విధాలుగా వాళ్ళు ఫోర్స్ చేసి ఆడిట్ ప్రకారం తీస్తే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి అవగత పలపడారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద అనేక విధంగా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని దూరం అవడం జరిగింది. ఈరోజు మరియు వారు దగ్గర అవుతారా, దూరం అవుతారా, లేదా కాంగ్రెస్తో కలిసి ఉంటారా అనేది వారి యొక్క పర్సనల్ ఇష్యూ. అది ఈరోజు మా ప్రభుత్వం స్టాండ్, మేము కేంద్ర ప్రభుత్వంతో దగ్గరగా ఉంటున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నిటువంటి ఏదైతే ఫండ్స్ ఉంటాయో, ఏవైతే బడ్జెట్ సంబంధించి ఎలక్వేషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా సాధ్యమైనదో అన్ని బడ్జెట్స్ తీసుకునేసి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇంకోటి మీరు అన్నారు, మీరు మోడీ గారి మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు, నేనైతే రాజకీయంగా మాడారంటున్నారు, దాన్ని చెప్పడం జరిగిందండి. మోడీ సొంత భార్యని ప్రేమించలేని వాడు ఈ దేశాన్ని ప్రేమించగలడా అన్నారు. అటువంటిది అది వ్యక్తిగతమైన విమర్శ లేదా రాజకీయమైన విమర్శ అండి, మనం దాన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇందాన్ని చెప్పడం జరిగింది, అల్జీమర్స్తో బాధపడుతున్నారు అనే దానికి నిదర్శనం అండి ఇది. ఆయన ఒక సంవత్సరం క్రితం ఏం మాడారో ఈరోజు మన అది మర్చిపోతారు. ఆయన గతంలో ఏం చెప్పారు, 2016 నోట్ రద్దు అయినప్పుడు ఇది ఎస్ ఇది మంచి ఇష్యూ, నేను ప్రధానమంత్రి గారికి నేను ఫోన్ చేశాను, చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు మీరు అని ప్రధానమంత్రి నేను ప్రశంసించానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ప్రెస్ మీట్లో ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అదే మళ్ళీ ఏదైతే ప్రత్యేక హోదా గురించి 2018 వచ్చేసరికి ఆయన దాని గురించి ఒక ఇష్యూ చేశాడు, బ్లాక్ షర్ట్ చేసుకునేసి మోడీకి నిరసన తెలుపుతూ ఆ మీట్ పెడుతూ ఒక తుగ్లక్ చర్య తీసుకున్నాడు. ఆంధ్రదేశంలో మోడీ ఏదైతే నోట్ రద్దు చేశాడో తుగ్లక్ చర్య, దేశ ప్రజల్ని యొక్క ఏదైతే ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా, దేశ ప్రజలు అవమానకరంగా బాధపడే విధంగా, దేశ ప్రజలు వారి యొక్క డబ్బును డ్రా చేసుకునే విధంగా ప్రధానమంత్రి మోడీ ఒక తుగ్లక్ చర్య తీస్తున్నాడు, దీనివల్ల దేశం ఆర్థిక నష్టపోయిందని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గతంలో మాడడం జరిగింది. జిఎస్టీ గురించి ఆయనే ప్రశంసించాడు, ఆయన ఎలక్షన్స్కి ముందు ఒక మాట మాడతాడు, ఎలక్షన్స్ అయినాక ఒక మాట మాడతాడు. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో ఉంటాడా ఎలక్షన్స్కి ముందు? ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్లో పోయాడు, ఎలక్షన్స్ తర్వాత బీజేపీతో మంచుకుంటున్నాడు, మళ్ళీ కాంగ్రెస్తో ఆయన కలిసి కాలేడు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్తో పోతాడా బీజేపీతో అనేది ఆయన వ్యక్తిగత ఇష్యూ అండి, అది ఆయన నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం మొదలైందే వెన్నుపోటుతో మొదలైంది. ఆయన 95లో వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతహాగా ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అవ్వలేదు. 99లో బీజేపీతో కలిసి వామపక్షాలతో కలిసి ఆ రోజు ముఖ్యమంత్రి అవడం జరిగింది. 2004కి వచ్చేసరికి 2004లో కూడా ఆయన బీజేపీతో కలిసినాడు. ఆయన 2009కి వచ్చేసరికి మహాకూటమి పెట్టుకున్నాడు. ఎక్కడ కూడా స్వతంత్రంగా కలిసినటువంటి సత్తా లేని నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ దేశంలో. ఆయన ఎక్కడ వ్యక్తిగతంగా నా స్టాండ్ ఇది అని చెప్పి ధైర్యంగా వెళ్ళలేని నాయకుడు ఎవరు ఆయన ఉన్నాడు ఈ దేశంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు రాజకీయ అనుభవం ఉందేమో కానీ వ్యక్తిగతంగా అతను చూసి గమనిస్తే అతని యొక్క రాజకీయ జీవితం అంతా కూడా ఎడారే అని చెప్పుకోవచ్చు మనం. అతని యొక్క ఓన్లీ స్వార్థ ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాలు వీటికి లోబడే ఉంటాయి. కానీ నిష్కల్మషంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేద్దాం, ఆ యొక్క పార్టీని నమ్మిన వాళ్ళకి సేవ చేద్దాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వెనకబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో, వెనకబడ్డ కులాలకు ఏదైనా చేద్దాం అటువంటి ఆలోచన ఉండదు. ఎంతవరకు తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన యొక్క పదవి కోసం పోరాటం చేస్తాడు తప్పితే, తన కుటుంబం కోసం పోరాటం చేస్తాడు తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజలకు కానీ, పిల్లనిచ్చిన మామకు కానీ, తిండి పెట్టినటువంటి రైతులకు కానీ, తన సొంత ఊరికి కానీ, తన గ్రామానికి కానీ ఏమి చేయనటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.